शिक्षक शिरना बोल तो शरगने अप्यायतर तो प्रेमानुरागा पंचपेड़ता इकड़की वती अखकू प्रति चलू प्रति सोदर की प्रति स्ने की प्रति अव्वकू प्रति तातकू मुंदुगा बिड रेत जोड़ी पेर पेरना हृदयपूर्वक कृतज्ञता देवड़ दय तो ఈ రోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడ తిరువూరు నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. దాదాపుగా 986,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత నేరుగా బటన్ నొక్కి 891,180 మంది తల్లుల ఖాతాల్లోకి నేరుగా 700 కోట్ల రూపాయలు దాదాపుగా ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేసే మంచి కార్యక్రమం ఈ రోజు ఇక్కడ ఈ తిరువూరు నుంచి జరుగుతా ఉంది. ఈ రోజు ఇక్కడ మనం చేస్తా ఉన్న ఈ విద్యా దీవెన అనే కార్యక్రమం గురించి 4 మాటలు చెప్తాను. ఈ కార్యక్రమం వల్ల ప్రతి పేద కుటుంబం ప్రతి పేద కులం నిన్నటికంటే నేడు నేటికంటే రేపు రేపటికంటే భవిష్యత్తులో బాగుండాలనే సంకల్పంతో నవరత్నాల్లో నుంచి మంచి కార్యక్రమాలు గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అందులో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం కూడా జరుగుతా ఉంది. ఈ రోజు నేను గట్టిగా నమ్మే అంశం మన పిల్లలకు మనం ఏదైనా ఇస్తా ఉన్నాము అంటే ఒక ఆస్తి ఏదైనా చెరగకుండా ఇస్తా ఉన్నాము అంటే అది చదువే అని చెప్పి గట్టిగా నేను నమ్ముతా ఉన్నా. అజ్ఞానాన్ని చీకటితోనూ విజ్ఞానాన్ని వెలుగుతోనూ ఎప్పుడూ పోలిస్తూ ఉంటాం. అలాంటి చీకటి నుంచి వెలుగులేకి ఒక మనిషి పేదరికం నుంచి బయట పడాలి అంటే అది సాధ్యమయ్యేది ఒక్క చదువుతోనే అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. మనిషి తలరాతను కానీ ఓ కుటుంబం తలరాతను కానీ కులాలు వెనకబడిన కులాల తలరాతలు కానీ దేశాల తలరాతలనైనా కూడా మార్చగలిగిన శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నా. ఈరోజు 17 నుంచి 20 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న నేటి తరం మరో 80 సంవత్సరాల పాటు వాళ్ళ జీవితాలు సాఫీగా జరగాలి అంటే మెరుగైన జీతాలతో మెరుగైన ఆదాయాలతో వాళ్ళ బ్రతుకులు సాగాలి అంటే వాళ్ళ జీవన ప్రమాణాన్ని వాళ్ళ జీవన ప్రయాణాన్ని రెండింటిని కూడా నిర్దేశించేది
ఒక్క చదివే నీ సందర్భంగా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నాను గర్వపడతా ఉన్నాను కాబట్టి మన రాష్ట్రంలో ఈ రోజు ఎల్కేజి లేదా పిపి 1 దగ్గర నుంచి చదువులు ప్రారంభిస్తా ఉన్న బిడ్డ దగ్గర నుంచి ఖచ్చితంగా అక్కడ మొదలైన ఆ బిడ్డ జీవితం ఆ బిడ్డ ఎదిగి ఒక మంచి డాక్టర్ కావాలని ఒక మంచి ఇంజనీర్ కావాలని లేదా మన కళ్ళయ్యదనే మన కలెక్టర్ గారు ఉన్నారు ఢిల్లీరావు అత్యంత సాధారణమైన కుటుంబం నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన ఈ వ్యక్తి ఈ రోజు కలెక్టర్ గా మీ కళ్ళ ముందర కనిపిస్తా ఉన్నాడు ఇలా బ్రతుకులు మారాలి ఇలా మన జీవితాలు మారాలి అని చెప్పి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం అలాంటి చదువులకు పేదరికం అడ్డు రాకూడదు పిల్లలు పెరగాలి ఎదగాలి పేదరికం వల్ల చదువులు మానేస్తా ఉన్న పరిస్థితి ఎప్పటికీ రాకూడదు ఆ చదువులకు భరోసా ఇస్తూ ఈ పూర్తి రీయింబర్స్మెంట్ పథకాన్ని ఈ జగనన్న విద్యా దీవెన అన్న పథకాన్ని గొప్పగా అమలు చేస్తా ఉన్నాము అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి చెల్లెమ్మకు అన్నగా ప్రతి తమ్ముడికి ఒక మంచి అన్నగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఇలాంటి పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే కార్యక్రమం ఇలా చదువులే కాకుండా ఆ చదువులను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ పిల్లలను చదువులు పట్టుకొని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వసతి దీవెన అనే కార్యక్రమం కూడా తీసుకొస్తూ రెండింటి ద్వారా ఈ స్థాయిలో మంచి జరిగిస్తా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఈ దేశంలో ఉంది అని అంటే అది మీ జగనన్న ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాలేజీల ఫీజులు ఎంతైనా సరే కాలేజీల ఫీజులు ఎంతైనా సరే పిల్లలు ఎంతమంది చదివినా సరే ఆ పూర్తి ఫీజుల బాధ్యత మీ జగనన్నే తీసుకుంటాడు అని సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అందులో భాగంగానే ఈరోజు జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని పెద్ద చదువులు చదువుతున్న తల్లుల ఖాతాల్లోకి వారి పిల్లలకు సంబంధించి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు జమ చేసే ఈ కార్యక్రమాన్ని తురువూరు నుంచి ప్రారంభిస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో మనందరికీ కూడా గుర్తుండే ఉంటుంది గత ప్రభుత్వంలో కాలేజీల ఫీజులు విషయంలో ఎలా ఉండేదో ఇచ్చే ఫీజులు అరకొర ఫీజులు చూస్తే 70,000 80,000 లక్ష కొన్ని కాలేజీలు అయితే 120,000 కూడా ఉన్నాయి ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ చూస్తే అరకొర ఆ 35,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారో తెలియదు సంవత్సరాలు తరబడి బకాయిలు పెట్టిన పరిస్థితులు కూడా చూస్తాం ఆ కాలేజీల ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఆ తల్లిదండ్రులు పడుతున్న అవస్థలు చూశా ఆ ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులను చూశా ఈ రెండింటినీ కూడా మార్చాలి అని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే అడుగులు వేగంగా ముందుకు వేశాం 100% అంటే ఫీజులు ఎంతన్నా కానీ 60,000 కానీ 70,000 కానీ 80,000 కానీ 100,000 కానీ 120,000 కానీ ఫీజులు ఎంతైనా కానీ పిల్లలు ఎంతమంది కుటుంబం నుంచి చదివినా కానీ ఆ ఫీజుల కొరకు ఏ తల్లి ఏ తండ్రి కూడా అప్పుడు పాలయ్యే పరిస్థితి రాకూడదు ఆ ఫీజులు కట్టలేక ఆ పిల్లలు చదువు మానేసే పరిస్థితి రాకూడదు అది రాకూడదు అది రాకూడదని అది జరగకూడదని మీకు తోడుగా నిలబడేందుకు
మీ జగనన్న ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ కోసం ఉన్నాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ప్రతి విద్యా సంవత్సరంలో కూడా ఫీజులు చెల్లించడమే కాదు ఫీజులు టయానికి చెల్లించాలి. ఫీజులు టయానికి చెల్లిస్తేనే పిల్లలు ఇబ్బంది పడకుండా చదువులు ముందుకు సాగించగలుగుతారు. ఈ ఉద్దేశంతోనే ప్రతి 3 నెలలకు ఒకసారి అంటే ఏ క్వార్టర్ ఆ క్వార్టర్ అయిపోయినాక ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ పిల్లలకు ఆ క్వార్టర్కు సంబంధించిన ఫీజులు పూర్తి ఫీజులు వాళ్ళ తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తా పోతా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ 986,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఈ ప్రసంగం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాల్లోకి ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు నేరుగా తల్లుల ఖాతాల్లోకి 891,180 మంది తల్లుల ఖాతాల్లోకి ఈ 698 కోట్ల రూపాయలు నేరుగా జమ చేయబోతా ఉన్నాం. రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాటి నుంచి క్రమం తప్పకుండా ఎలాంటి బకాయిలు లేకుండా పిల్లలకు 100% పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ ఈ పథకంతో ఇప్పటి వరకు ఈ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అనే ఈ జగనన్న విద్యాదీవన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల 9,947 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 27 లక్షల మందికి పిల్లలకు మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి గత ప్రభుత్వంలో ఆయన పాలనలో చివరి 2 సంవత్సరాలకు సంబంధించి 2017-18 2018-19కి సంబంధించి తాను ఎగ్గొట్టిపోయిన 1777 కోట్ల రూపాయలు కూడా చిరునవ్వుతోనే మీ అన్న ప్రభుత్వమే చెల్లించిందని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఆ పెద్ద మనిషి బకాయిలు పెట్టిపోతే చిరునవ్వుతో చెల్లించింది మీ బిడ్డ ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మరో విషయం కూడా చెప్పాలి, ఈ ఫీజులు మొత్తము కూడా నేరుగా కాలేజీలకు ఇవ్వకుండా పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నాం. ఇదొక గొప్ప మార్పు. ఎందుకో తెలుసా ఇలా చేస్తా ఉన్నాం? కారణం ఆ తల్లులకు ఆ కాలేజీలను ప్రశ్నించే హక్కు ఆ తల్లులకు ఇవ్వడం కోసం చేస్తా ఉన్నాం. ఎందుకు చేస్తా ఉన్నామో తెలుసా? కారణం ఆ తల్లులు ప్రతి 3 నెలలకు ఒకసారి కాలేజీలకు వెళ్ళాలని తమ పిల్లల బాగోగులు తెలుసుకోవాలని తెలుసుకుని ఆ పిల్లల బాగోగులు తెలుసుకుని స్వయంగా వాళ్ళే ఫీజులు కట్టే కార్యక్రమం జరగాలని కాలేజీల్లో వసతులు లేకపోతే ఆ వసతులు బాగు చేయమని చెప్పి కాలేజీలను ప్రశ్నించే హక్కు ఆ తల్లులకు రావాలని ఈ మంచి కార్యక్రమానికి మార్పులు కూడా చేశాం. కాలేజీ యాజమాన్యాన్ని ఎవరైనా వినకపోతే ఆ తల్లులు 1902కు ఫోన్ చేస్తే నేరుగా మీ బిడ్డ ప్రభుత్వంలోని సీఎంఓ నేరుగా కాలేజీలతో కూడా మాట్లాడే కార్యక్రమం కూడా జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ భరోసా ఇస్తా ఉన్నా. పిల్లలకు
ఫీజులు మాత్రమే పూర్తిగా ఫీజులు మాత్రమే ఇవ్వడం కాకుండా వారికి వసతి కోసము వారి భోజనం కోసము ఆ పిల్లలు ఎటువంటి ఇబ్బందులు కూడా పడకూడదు అనే ఉద్దేశంతో ఆ పిల్లలకు ఆ ఖర్చులు కూడా భారం కాకూడదు ఆ తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు అని చెప్పి జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం ఐటిఐ విద్యార్థులు ఐటిఐ చదువుతా ఉన్న విద్యార్థులకు 10000 రూపాయలు పాలిటెక్నిక్ చదువుతా ఉన్న విద్యార్థులకు 15000 రూపాయలు మెడిసిన్ ఇంజనీరింగ్ డిగ్రీ వంటి చదువులు చదువుతా ఉన్న పిల్లలకు సంవత్సరానికి 20000 రూపాయలు వీళ్ళకు రెండు దఫాల్లో జగనన్న వసతి దీవెన కింద ఆ తల్లుల ఖాతాల్లోకి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం ఈ సంవత్సరానికి సంబంధించి రెండో దఫా కింద ఇచ్చే సొమ్ము కూడా ఈ వసతి దీవెన కింద ఇచ్చే రెండో దఫా కింద ఇచ్చే సొమ్ము కూడా ఏప్రిల్ 11వ తారీఖున డేట్ కూడా డిసైడ్ చేశాము అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను ఈ సందర్భంగా ఇవన్నీ కూడా ఎందుకు చేస్తా ఉన్నాము అంటే కారణం నా పిల్లలు బాగా చదవాలి కారణం నా పిల్లలు ఇక్కడ కాదు పోటీ పడేది ప్రపంచంతో పోటీ పడాలి సత్య నాదెళ్ళ మాదిరి మన పిల్లల్లో ప్రతి ఒక్కరూ కావాలి దానికోసం మీ అన్న మీ తమ్ముడు ఈ రోజు తపన పడతా ఉన్నాడని ప్రతి తల్లికి చెప్తా ఉన్నా ఈ సందర్భంగా ఈ విద్యా దీవెన వసతి దీవెన ఈ కేవలం ఈ రెండే రెండు పథకాలకు అక్షరాల ఈ 45 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం ఖర్చు చేసింది 13,311 కోట్ల రూపాయలు అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా కేవలం ఈ రెండే రెండు పథకాలకు అక్షరాల 13,311 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఈరోజు ఈ రెండు పథకాల వల్ల ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తా కొన్ని ఈ రెండు పథకాల వల్ల ఈ జగనన్న విద్యా దీవెన ఈ జగనన్న వసతి దీవెన ఈ రెండు పథకాల వల్ల ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో చేరుతున్న పిల్లల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది 2018-19 లో 87,439 మంది పిల్లలు ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో చదవడానికి ఎంచుకుంటే ఈరోజు 2022-2023 సంవత్సరానికి ఆ సంఖ్య ఏకంగా 120,000 మందికి చేరింది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా కారణం నా చదువులకు మా జగనన్న తోడుగా ఉన్నాడు అన్న భరోసా ఆ తల్లులకు ఆ పిల్లలకు ఉంది కాబట్టి కారణం ఇంటర్ పాస్ అయి చదువులకు దూరమైన విద్యార్థుల సంఖ్య 2018-19 లో చూస్తే 81,813 మంది అయితే మన ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న మంచి కార్యక్రమాల ద్వారా 2022-23 లో వచ్చేసరికి ఆ సంఖ్య కేవలం 22,387కు మాత్రమే తగ్గిపోయింది కానీ ఈ సంఖ్య కూడా ఉండకూడదు ఈ సంఖ్య కూడా సున్నా కావాలి అనే ఉద్దేశంతోనే మీ జగనన్న ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రెండు వేల 2018-19లో 37,000గా ఉన్న క్యాంపస్ ప్లేస్మెంట్లు 2021-22కు వచ్చే నాటికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఏకంగా 85,000కు పోయిందని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఇంటర్ ఆపేసే విద్యార్థుల్లో ఇంటర్ చదువు అయిపోయిన తర్వాత ఆపేసే విద్యార్థుల్లో ఇంటర్తో ఆపేసే విద్యార్థుల సంఖ్య సగటున దేశంలో మొత్తం చూస్తే 27% అయితే
మన రాష్ట్రంలో అది కేవలం 6.62% అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఈ రోజు జీఆర్ రేషియో అంటారు, అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, అంటే ఆ 17 నుంచి 23 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు వీళ్ళందరూ బడిబాట పట్టాలని చెప్పి కాలేజీల్లో చదవాలని చెప్పి ఈ జీఆర్ రేషియో గురించి మాట్లాడుతారు. దేశం సగటున జీఆర్ రేషియో 2018-19 లో 32.4%. ఈ జీఆర్ రేషియో మన రాష్ట్రంలో 70% తీసుకొని పోవాలి అన్న తపన తాపత్రయంతో మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తాడని ప్రతి తల్లికి ఈరోజు భరోసా ఇస్తా ఉన్నా. ప్రతి అక్కకు ఒక మంచి తమ్ముడిగా, ప్రతి చెల్లికి ఒక మంచి అన్నగా మీ అందరికీ ఈరోజు ఒక మాట చెప్తా ఉన్నా. మీ పిల్లల చదువులకు బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా. ఒక అమ్మ ఒడితో మొదలు పెడితే విద్య కానుక, గోరు ముద్ద, నాడు నేడు వంటి మంచి కార్యక్రమాలతో అడుగులు ముందుకు వేస్తూ పోతా ఉన్నాం. టెక్స్ట్ బుక్లు చూస్తే బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగు. స్కూళ్ల రూపురేఖలు మారుతా ఉన్నాయి. 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ కూడా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, అంటే డిజిటల్ క్లాస్ రూమ్స్ కాబోతా ఉన్నాయి. అందులో భాగంగా నాడు నేడు పూర్తి చేసుకున్న స్కూళ్లలో 15,270 స్కూళ్లు నాడు నేడు పూర్తి చేసుకున్న స్కూళ్లలో 6వ తరగతి పై ఉన్న స్కూళ్లు దాదాపుగా 5,800 స్కూళ్లు. ఇందులో 30,230 క్లాస్ రూమ్లలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ పెట్టి క్లాస్ రూమ్లన్నీ డిజిటలైజ్ కాబోతా ఉన్నాయి. 8వ తరగతిలోకి ఏ పిల్లాడు అడుగు పెట్టినా కూడా 8వ తరగతిలో ఆ పిల్లాడికి నా పుట్టినరోజున ఈ పిల్లలను ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి అనే తపన తాపత్రయంతో 8వ తరగతిలోకి వచ్చిన ప్రతి పిల్లాడికి ట్యాబ్స్ ఇచ్చి ఆ పిల్లాన్ని 10th క్లాస్ దాకా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తా ఉన్నాం. రెండు సంవత్సరాలు టైం ఇవ్వండి, గవర్నమెంట్ బడులు కార్పొరేట్ బడులతో పోటీ పడలేవు అన్న మాటను తుడిచేస్తా. రెండు సంవత్సరాలు టైం ఇవ్వండి, కార్పొరేట్ బడులు గవర్నమెంట్ బడులతో పోటీ పడేలా చేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆరవ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూము డిజిటలైజ్ కాబోతా ఉంది. ఒక్కసారి గవర్నమెంట్ బడులు డిజిటలైజ్ అయిపోతే ప్రైవేట్ వాళ్ళు కూడా పోటీ పడక తప్పదు. 8వ తరగతి పిల్లాడికి ట్యాబ్స్ ఇస్తా ఉన్నాం గవర్నమెంట్ బడులలో. 2వ సంవత్సరం కూడా ఈ ట్యాబులు ఇస్తే ప్రైవేట్ బడులు కూడా గవర్నమెంట్ బడుల మాదిరిగా 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇవ్వక తప్పని పరిస్థితిలోకి వాళ్ళు పోతారు. 2 సంవత్సరాలు టైం ఇవ్వండి, కార్పొరేట్ బడులు గవర్నమెంట్ బడులతో పోటీ పడేలా చేస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. హైయర్ ఎడ్యుకేషన్లో కూడా మార్పులు తీసుకొచ్చాం. హైయర్ ఎడ్యుకేషన్లో కూడా విపరీతమైన మార్పులు తీసుకొచ్చాం. హైయర్ ఎడ్యుకేషన్లో ఈరోజు చదువును మారుస్తా ఉన్నాం. 3 సంవత్సరాల కోర్సులను 4 సంవత్సరాలకు చేశాం. ఇంటర్న్షిప్ తీసుకొస్తా ఉన్నాం, మ్యాండేటరీగా ఇంటర్న్షిప్ తీసుకొస్తా ఉన్నాం. డిగ్రీ చదువులన్నీ ఇంగ్లీష్ మీడియంలోకి మార్చేశాం. ఆన్లైన్ వర్టికల్స్ తీసుకొచ్చాం, కరికులంతో అనుసంధానం చేస్తూ జాబ్ ఓరియంటెడ్గా కరికులం అంతా కూడా పూర్తిగా మార్చుకుంటూ పోతా ఉన్నాం. ఆన్లైన్ సర్టిఫికేషన్ తీసుకొచ్చాం.
మైక్రోసాఫ్ట్ సేల్స్ ఫోర్స్ ఏడబ్ల్యూఎస్ నాస్కాము పాలో ఆల్టో ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా సెల్ఫ్ సర్టిఫికేషన్ కోర్సులు ఇచ్చేట్టుగా ఉచితంగా మన పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చేట్టుగా అడుగులు ముందుకు వేశాం ఇవన్నీ కాక జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన తీసుకొచ్చాం ఈ అన్ని పథకాలతో రూపురేఖలు మారనున్న మన విద్యా సంస్థలు రూపురేఖలు మారనున్న మన విద్యార్థుల భవిష్యత్తు అక్షరాల మనబడి నాడు నేడుతో 46,447 కాలేజీలు స్కూళ్ళు వీటిలో 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ప్రభుత్వ స్కూళ్ళను జూనియర్ కాలేజీలను కూడా మారుస్తా ఉన్నాం ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పిల్లల జీవితాలలో మార్చే కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు మన ప్రభుత్వం వచ్చాక కొత్తగా 13 14 డిగ్రీ కాలేజాలను తీసుకొచ్చాం ఉన్నత విద్యకు మరింత ఊతం ఇచ్చే లా మరెన్నో చర్యలు తీసుకున్నాం జెఎన్టియు గురుజాడ యూనివర్సిటీని విజయనగరంలో పెట్టాం ఆంధ్రకేశరి యూనివర్సిటీని ఒంగోలులో పెట్టాం వైఎస్ఆర్ అగ్రికల్చర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని కడపలో పెట్టాం కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీని పెట్టాం ఈ సంవత్సరం పులివెందుల్లో కూడా అగ్రికల్చర్ కాలేజీలు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం అంతేకాదు వైద్య విద్యారంగంలో చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు కూడా ఈరోజు ఎక్కడ పడితే అక్కడ నిర్మాణంలో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 గవర్నమెంట్ కాలేజీలు కూడా పూర్తిగా నాడు నేడుతో రూపురేఖలు మారుస్తా ఉన్నాం ఇవన్నీ కూడా పిల్లల జీవితాలను బాగుపడిచే కార్యక్రమం కోసం అడుగులు ముందుకు వేస్తా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఈరోజు నిండు మనసుతో ఈ బాధ్యతను నెరవేరుస్తున్నాం అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది ఒక ఇంట్లో ఉన్న అవ్వాతాతల పట్ల కానివ్వండి ఒక ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మల పట్ల కానివ్వండి పిల్లల పట్ల కానివ్వండి రైతుల పట్ల కానివ్వండి సమాజంలో అణచివేతకు ఎదుర్కొన్న నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పట్ల కానివ్వండి నిరుపేదల పట్ల కానివ్వండి ఇలా ప్రతి ఒక్కరి పట్ల నిండు మనసుతో స్పందించే హృదయం నాది ఈరోజు సామాజిక న్యాయం మహిళా న్యాయం రైతన్నలకు న్యాయం వీటినన్నింటినీ కూడా ఒక కర్తవ్యంగా దైవ కార్యాలయంగా భావించి ఈరోజు మన ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తా ఉంది న్యాయం చేయడం కోసం గడప గడపలోనూ సంతోషం చూడాలని ఇంటింట ఆనందం ఉండాలని తపించే మనసు మన ప్రభుత్వంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు మన రాష్ట్రంలో ఏ పేద ఇంటికి వెళ్ళినా కూడా గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయనంత విధంగా ఈరోజు మీ అన్న ప్రభుత్వం గత 45 నెలలుగా పాలన అందిస్తా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ 45 నెలల పరిపాలన ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతాన్ని చూడమని అడుగుతా ఉన్నా గతాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా గతంలో మాదిరిగా కాకుండా ఈ 45 నెలల్లో మీ అన్న ప్రభుత్వం మీ తమ్ముడి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం ఎలా పనిచేస్తా ఉందో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ 45 నెలల్లో కేవలం బటన్ నొక్కి ఎటువంటి లంచాలకు తావు లేకుండా ఎటువంటి వివక్షకు చోటు లేకుండా కేవలం బటన్ నొక్కి నేరుగా అక్షరాల 198,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల్లోకి పంపించాను అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా
ఎక్కడా కూడా ఏ అక్క చెల్లెమ్మని అడిగినా కూడా ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు అన్న మాట వస్తుంది. ఏ ఒక్క సిఫార్సుకు తావు లేకుండా ఇచ్చాడు మా జగనన్న అన్న మాట వాళ్ళ నోట్లో నుంచి వస్తుంది. ఈ 45 నెలలుగా మీ బిడ్డ పరిపాలన ఇది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇలాంటి మనందరి ప్రభుత్వం నిత్యం మీకు మంచి చేయడం కోరుకు తపిస్తా ఉన్న ఈ ప్రభుత్వం నిత్యం ఎవరితో యుద్ధం చేస్తా ఉందో తెలుసా? మీకు మంచి చేయడం కోరకు తపిస్తా ఉన్నా మీ ప్రభుత్వం నిత్యం ఎవరితో యుద్ధం చేస్తుందో తెలుసా? కుటుంబ విలువలు, రాజకీయ విలువలు, మానవతా విలువలు లేని ఒక దుష్ట చతుష్టయమన్న ఒక వ్యవస్థతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, గతానికి ఇప్పటికీ తేడా చూడమని అడుగుతా ఉన్నా. గతంలోనూ ఇదే రాష్ట్రం, గతంలోనూ ఇదే బడ్జెట్. అప్పుల పెరుగుదల శాతం చూస్తే అప్పటికన్నా ఇప్పుడే మీ బిడ్డ ప్రభుత్వంలో తక్కువ. మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు? మరి గతంలో వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. దోచుకో, పంచుకో, తినుకో అనే డిపిటీని నడిపిన ప్రతిపక్షంతో మీ బిడ్డ ప్రభుత్వం ఈరోజు డిబిటీని నడుపుతూ యుద్ధం చేయాల్సి వస్తా ఉంది అనే గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. మన ప్రభుత్వం డిబిటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, గత ప్రభుత్వం డిపిటీ అంటే దోచుకో, పంచుకో, తినుకో. ఆ దోచుకో, పంచుకో, తినుకో బ్యాచ్ ఎవరో తెలుసా? ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఒక చంద్రబాబు, వీళ్ళందరికీ తోడు వీరికి ఒక దత్తపుత్రుడు. ఇలాంటి ఈ దుష్ట చతుష్టయంతో యుద్ధం చేస్తా ఉన్నాడు మీ బిడ్డ. ఇవాళ నేను ఆ దుష్ట చతుష్టయాన్ని ఒకటి అడుగుతున్నాను. బాబుకు దుష్ట చతుష్టయాన్ని, దత్తపుత్రుడికి ఇవాళ సవాల్ విసురుతున్నాను. మనందరి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయలేదని వారు నమ్మితే వారెందుకు పొత్తుల కోసం వెంపర్లాడుతూ ఉన్నారు అని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయలేదు అని వాళ్ళు భావిస్తే పొత్తుల కోసం ఎందుకు వీళ్ళంతా వెంపర్లాడుతూ ఉన్నారు అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ తోడేళ్లు ఏకమవుతా ఉన్నాయని అడుగుతా ఉన్నాను. గ్రామ గ్రామానికి, ఇంటింటికి అందిన అభివృద్ధి ఫలాల మీద కానీ సామాజిక వర్గాలు, రైతన్నలకు, అక్క చెల్లెమ్మలకు, బడిపిల్లలకు, అవ్వ తాతలకు అందించిన సంక్షేమ ఫలాల మీద కానీ మన ప్రభుత్వంతో పోల్చుకునేందుకు లేని వీరంతా ప్రభుత్వం మీద రాళ్లు వేస్తా ఉన్నారు. వీరిని మరోసారి అడుగుతా ఉన్నా, ఎన్నికల బరిలో మనందరి ప్రభుత్వాన్ని, మంచి చేసిన మనందరి ప్రభుత్వాన్ని
175కు 175 సీట్లలో ముఖాముఖి ఒంటరిగా ఎదుర్కొనే సత్తా వీరికుందా అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను అందరినీ. దుష్ట చతుష్టయం ఎన్ని కుతంత్రాలు పన్నుతా ఉన్నా, ఎల్లో మీడియా ఎన్ని తప్పుడు రాతలు రాస్తా ఉన్నా, ప్యాకేజీ పార్టీలు ఎంతగా చేతులు కలిపినా, నీచ రాజకీయం నిత్యం ఎంతగా జరుగుతా ఉన్నా కూడా మీ బిడ్డకు ధైర్యం మీరే అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నా నమ్మకం మీరే, నన్ను నడిపించేది మీరే, నా ప్రయాణంలో నిరంతరం నేను ఎవరి మీదైనా ఆధారపడితే పరిస్థితి ఉంటే అది ఆ దేవుడి మీద మీ మీదే అని చెప్పడానికి నేను ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా. వీళ్ళ మాదిరిగా పొత్తులు పెట్టుకోవడానికి నేను వెంపర్లాడను, వీళ్ళ మాదిరిగా నేను ఆరాటపడను. కారణం నేను నమ్ముకున్నది ఈ పొత్తుల మీద కాదు, కారణం నేను నమ్ముకున్నది ఆ దేవుడిని, నేను నమ్ముకున్నది మిమ్మల్ని, కాబట్టి నేను ఈ పొత్తుల మీద ఆధారపడను. వీళ్ళందరికీ ఛాలెంజ్ విసురుతా ఉన్నా. 175కు 175 నియోజకవర్గాలు ఒంటరిగా పోటీ చేసే సత్తా, దమ్ము, ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నా వీళ్ళందరినీ. ఎన్ని కుతంత్రాలు పడినా కూడా చివరికి మంచి గెలుస్తుంది. రామాయణం చూసుకున్న అదే కనిపిస్తుంది, భారతం చూసుకున్న అదే కనిపిస్తుంది, బైబుల్ చదివిన అదే కనిపిస్తుంది, ఖురాన్ చదివిన అదే కనిపిస్తుంది. చివరికి గెలిచేది మంచి చేసిన వాడే గెలుస్తాడు అని చెప్పి. ఏ సినిమాకు వెళ్ళినా కూడా ఆ సినిమాలో నచ్చేది హీరోనే నచ్చుతాడు, కానీ విలన్లు నచ్చరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దేవుడు ఆశీర్వదించాలని, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ బిడ్డపై ఉండాలని, కొండంత అండగా నిలబడిన నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా నిరుపేద వర్గాలు, నా నిరుపేద అవ్వాతాతలు, నా అక్క చెల్లెమ్మలు, నా రైతన్నలు, వీరందరూ కూడా నిండు మనసుతో నాకు తోడుగా నిలబడాలని, మంచి జరిగిన ప్రతి ఇల్లు కూడా మీ బిడ్డకు అండగా నిలవాలని నిండు మనసుతో కోరుకుంటూ మరొక్కసారి రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఈరోజు ముగించే ముందు తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి రక్షణన్న కాసేపటి కిందట కొన్ని విషయాల గురించి అడిగాడు. హై లెవెల్ బ్రిడ్జ్ అక్రాస్ కట్టలూరు వాగు గురించి అడిగాడు. ఈ హై లెవెల్ బ్రిడ్జ్కి 26 కోట్ల రూపాయలు అవుతుంది అని అడిగాడు. ఈ 26 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ బ్రిడ్జ్ కొరకు అదేవిధంగా ఏకొండూరులో ఇక్కడ కిడ్నీ బాధితులు ఎక్కువ, వీరికి మంచి చేయడం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పటికీ చేస్తూ ఉన్నప్పటికీ పర్మనెంట్గా దీనికి సొల్యూషన్ రావాలి అనంటే కృష్ణా జలాలు
సర్ఫేస్ వాటర్ ఇక్కడికి తీసుకుని ఈ ఏకొండూరు మండలంలో ఈ ఎఫెక్టెడ్ గ్రామాలకు నీళ్లు ఇవ్వాలి అని చెప్పి అడిగాడు దీని కోసం మరో 50 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని అడిగాడు ఈ 50 కోట్ల రూపాయలు కూడా కేటాయిస్తా ఉన్నాను అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అదే విధంగా ఇప్పటికే దానాపుగా 8000కు 8000 పైచిలకు ఇంటి స్థలాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది ఇందులో 4000 ఇళ్లకు సంబంధించి ఇప్పుడే శాంక్షన్స్ అయ్యి ఇల్లు వేగంగా కూడా కడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి అన్న నాకు మరో 6000 ఇళ్లు కావాలి నా నియోజకవర్గంలో మొత్తం 10000కు కన్నా కనీసం ఇళ్లు కావాలి నాకు ఇప్పటికే 8000 స్థలాలు ఇంటి స్థలాలు కూడా ఇచ్చాము అని చెప్పి అడిగాడు రక్షణన్న ఆ ఇల్లు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ 10000 ఇల్లు ఉజ్జాయింపుగా తీసుకుంటే ఈ ఇల్ల ఖరీదే 250 కోట్ల రూపాయలు అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా అదే విధంగా రోడ్ల రిపేర్ల కొరకు అడిగాడు 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్న కావాలని అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం అదే విధంగా తిరువూరు మున్సిపాలిటీలో డ్రైనేజ్ కోసం 4 కోట్ల రూపాయలు కావాలని అడిగాడు అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం పాలిటెక్నిక్ కాలేజ్ కోసం కావాలని అడిగాడు ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే ఐటిఐ పాలిటెక్నిక్ డ్రాప్ అవుట్స్ కోసం స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సులు అంటే ఈ ప్లంబర్లు ఎలక్ట్రిషియన్స్ ఏసీ రిపేర్లు మోటార్ మెకానిక్లు ఇటువంటి వాటి అన్ని కూడా అన్నీ కలిపి ఒకే కాంప్లెక్స్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కింద తీసుకుని రావాలి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో 175 చోట్ల ఇవి తీసుకొని రావాలి అని ప్రభుత్వం ఒక కార్యాచరణ చేస్తూ ఉంది అందులో భాగంగా ఇవన్నీ కలిపి కూడిన ఒక స్కిల్ సెంటర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రాబోయే రోజుల్లో తిరువూరుకు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వీటి అన్నిటి ద్వారా ఇంకా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను.